కత్తితో పొడుచుకుని చేస్తాను, ఈ కత్తితో పొడుచుకుని చేస్తాను, ఈ కత్తితో పొడుచుకుని చేస్తాను. ఇప్పుడు చెప్పు, నేను చెప్పింది వింటావా వినవా? వింటావా వినవా? నాకు అర్థమైంది, నువ్వు వినవు. సాగర్ని కత్తితో పొడిచి చంపేస్తావా? లేదు లేదు, నేను చంపలేదు. హాస్పిటల్కి వెళ్దాం లే సాగర్. సాగర్ 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 లేదు, నేనేం చేయలేదు, నేను చంపలేదు, నేను చంపలేదు, నేను చంపలేదు సాగర్ సాగర్ సాగర్. మేడం కాఫీ తీసుకోండి. సాగర్ బాబా. ఏమైంది మేడం, ఎవరు కావాలి? ఇందాక రూమ్ నెంబర్ 302లో మా బావ సాగర్. మా లాడ్జ్లో ఆ సిరీస్ నెంబరే లేదు మేడం. సాగర్ నాన్సీ అని లాడ్జ్లో దిగారు కదా. అలాంటి పేరు గల వాళ్ళు ఎవరు దిగలేదు మేడం. మీరు ఉదయం వచ్చి రూమ్ లాక్ చేసుకున్నారు, పడుకొని ఇప్పుడే లేచారు మేడం. ఏదైనా కలగన్నారా? అది లాడ్జ్లో మర్డర్ జరగలేదా? మర్డరా? ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? మీరేదో పేడ కలకన్నారు. మా లాడ్జ్లో ఇంతవరకు లాంటిది ఏమీ జరగలేదు. పెంచగా
వస్తావని నాకు తెలుసు ముత్తల మరుదల. బావా వదులు, బావా వదులు, వదులు బావా, బావా వదులు, వదులు బావా, బావా వదులు, వదులు బావా. అరే పల్లవి గారు, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. పల్లవి గారు ఏంటి అలా చూస్తున్నారు, ప్లీజ్ కూర్చోండి. ఇంకా ఎందుకు నటిస్తున్నావు బావా? నన్ను టార్గెట్ చేస్తూ ఇంకా ఎన్ని రోజులు సంతోషపడతావు? బయటపడు, నీ గురించి నాకు తెలిసిపోయింది. పల్లవి గారు మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. మన పెళ్లి గురించి అనుదీప్కి నేనింకా చెప్పలేదు, సో తనని వెంట తీసుకుని రాలేదు. పల్లవి గారు, నేను మీ బావనేంటి, మిమ్మల్ని నేను టార్గెట్ చేయడం ఏంటి? నేను నటిస్తున్నాను, ఇంతకు ముందు కూడా ఇలాగే ఒక్కసారి వచ్చి పెళ్లి ఫోటోల గురించి అడిగి కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళిపోయారు. మళ్ళీ అదే కన్ఫ్యూజన్. నేను మీ బావని కాదు, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ ఫ్రమ్ దుబాయ్, ఫ్రమ్ దుబాయ్, ఫ్రమ్ దుబాయ్. అత్తయ్య మావేలను పిలిపించి నువ్వు చావలేదని ప్రూవ్ చేయడానికి నాకు ఒక గంట చాలు. నువ్వెందుకు ఇలా నటిస్తున్నావో తెలుసుకుందామని ఆగాను. మా నాన్న కనిపించి నువ్వు సాగర్వి కదా అని అడిగితే కత్తి చూపించి బెదిరిస్తావా? మరి ఆఫీస్లో కాసేపు జెంటిల్మెన్లా ప్రవర్తిస్తావు, కాసేపు రోగ్లా ప్రవర్తిస్తావు. ఎవరు? నేనా? నాకు క్లోజ్ గా మూవ్ అవుతూ నా చెప్పు కానించి నిలబడ్డావా లేదా? అది డీప్ అబ్జర్వేషన్ లో ఉంటూ నాకు తెలియకుండా జరిగిపోయింది. అంతకు మించి నాకే ఉద్దేశం లేదు. ఆఫీస్ లో అనుదీప్ కి పార్ట్నర్ గా రావటం, అవసరానికి మించి హెల్ప్ చేసి తనతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం వెనక ఏ ఉద్దేశం లేదా? అది బిజినెస్ పల్లవి గారు. నా దగ్గర నీ చూపులు చేతులు తేడాగా ఉన్నాయి, ఇంకా నటించి ఇరిటేట్ చేయకు బావా. గుర్తుకొచ్చు
వచ్చిందా ఇప్పుడు? ఇంకా రాలేదా? చూడు 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 చూడు. ఈ రెండు సంతకాలు నీవే కదా? ఇందులో ఒక సంతకం నా బావది, ఆ సంతకం పెట్టింది నువ్వే. ఇంకొకటి ఇవ్వనా? ఇలా క్లోజ్ అయ్యానా? ఇలా ఇలా చంపకి చంప ఆనించాను, ఇలా చంపకి చంప ఆనించాను. ఇలా ఏంటి మాట్లాడవు? ఇలాకేనా 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 ఇలాకేనా? వన్ మినిట్. ఎస్ 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 ఎన్ని బాబనే 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 బాబనే. నీకోసమే ఉన్నాను. నాతో తాళి కట్టించుకుని నాకు విడాకులు ఇవ్వకుండా అనుదీప్ని ఎలా పెళ్లి చేసుకుంటావు? అనుదీప్ని ఎలా పెళ్లి చేసుకుంటావు? అనుదీప్ని ఎలా పెళ్లి చేసుకుంటావు? పసుపు పారాని ఆరక ముందే డబ్బు ఆశతో వెళ్లిపోయిన నీలాంటి యూజ్లెస్ ఫెలో కోసం ఎదురు చూడాలా? తాళి కట్టినోడు 90 రోజులకొచ్చినా 90 ఏళ్లకొచ్చినా మొగ్గుటే ఎదురు చూడాలి. నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు బావా? నేనేదో నీ ప్రాపర్టీ అయినట్టు హక్కులా మాట్లాడుతున్నావు? తాళి కట్టి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి నా జీవితాన్ని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వు అసలు మగాడివేనా? నువ్వు అసలు మగాడివేనా? నువ్వు అసలు మగాడివేనా? తాళి కట్టి వదిలేసి వెళితే ఊళ్ళో నా గురించి ఏమనుకుంటారో ఎలా మాట్లాడుకుంటారో కూడా ఒక్క నిమిషం ఆలోచించని నీకు ఇంకో ఆడదానికి భర్త అయ్యే లక్షణాలు ఉన్నాయా? ఇష్టం లేని పెళ్లి చేస్తున్న పెద్దవాళ్ళకి వద్దని చెప్పలేని పిరికి వాడివి నువ్వు. తాళి కట్టి వదిలేసి వెళితే నేనెలా బతకాలి? ఈ తాళి చూసిన వాళ్ళకి నీ భర్త ఎక్కడ అంటే ఏం సమాధానం చెప్పాలి? పెళ్లి తాళి మీద గౌరవం లేని నువ్వు తాళి పేరు చెప్పి భార్యగా ఎదురు చూడాలని నీతులు చెప్తున్నావా? అసలు నువ్వు ఆగు, ముందు నన్ను మాట్లాడినివ్వు. ఆ రోజు హోటల్లో అమ్మాయితో ఉన్నావు, తనెవరు? మనిద్దరి మధ్య తోపులాటలో నీకు కత్తి గుచ్చుకుంది, చచ్చిపోయావని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎలా తిరిగి వచ్చావు? ఆ రోజు ఏం జరిగిందో చెప్పు ముందు. నేను లాడ్జికి వెళ్ళడం ఏంటి, కత్తి గుచ్చుకోవడం ఏంటి? నువ్వు చచ్చిపోయావని ఆ నాన్సీ చెప్పగానే నేను స్పృహ తప్పి పడిపోయాను. కళ్ళు తెరిచి చూస్తే అసలు ఏమీ జరగలేదు అన్నట్టుగా లాడ్జి వాళ్ళు చెప్పారు. ఆ మిస్టరీ ఏంటో ముందు చెప్పు బావా. నేను అసలు ఏ లాడ్జికి వెళ్ళలేదు. నాన్సీ ఎవరు కూడా నాకు తెలీదు. కట్టుకథలు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావా? సరే, నాది కట్టుకథ, మరి తెలియనట్టు నువ్వెందుకు నటించావు? వన్ మినిట్.
ఆపుతావని నవ్వు. నీకు నవ్వులాటగా ఉందా? ఇక్కడ నా జీవితం తల్లకిందులవుతుంది. ఆ రోజు నడి రోడ్డు మీద విసిరేసి వెళ్ళిపోయావు. ఈ రోజు మళ్ళీ నా దుర్మార్గం చేసి నా జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావా? కూల్ కూల్ మరదలా కూల్. నేను నిన్ను నమ్మను. బయట ఒకలాగా లోపల ఒకలాగా సాడిస్ట్ లాగా ప్రవర్తిస్తున్నావు. ముందు నుంచి నీ ప్రవర్తన నేను పసిగొట్టలేకపోయాను. ఇంటికొచ్చావు, ఆఫీస్కి వచ్చావు, భయపెడుతున్నావు, అదోలా చూస్తున్నావు. నీ చూపులు నీ మాటలు వింటూ టెన్షన్ టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఇప్పటికైనా నిజం చెప్పి నీ దారిన నువ్వు వెళ్ళిపో. నా జోలికి రాకు బాబా, నా జోలికి రాకు. మరతలా, రిలాక్స్ రిలాక్స్. పైకి నేను సాగర్ బావలా కామ్గా ఉంటాను, కానీ లోపల ఇంకో సాగర్ ఉన్నాడు. వాడి చాలా వైల్డ్ పల్లవి. పది తరాలకు సరిపడే డబ్బు జాక్పాట్లో వచ్చి పడింది. విలాసంగా బ్రతికాను. రోజుకో అందమైన అమ్మాయి, కానీ తనివి తీరడం లేదు. నా మన్మథ సామ్రాజ్యానికి పట్టపురాణి దొరకలేదు. కామదాహార్తిన తిరుగుతూ నా అంతులేని దాహానికి ఫుల్ స్టాప్ పెట్టే అందం కోసం ఇండియాకొచ్చేశాను. అనుకోకుండా నిన్ను చూశాను. అనుదీప్ ని నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఆ మ్యాగీ బిడ్డకి తల్లి భయవని తెలిసింది. ఒక పట్టపురాణి కోసం ప్రపంచంలోని అన్ని దేశాలు తిరిగాను, దొరకలేదు. అదేదో సామెత చెప్తారు చూడు, సంఘలో మేకపిల్లను పెట్టుకొని ఊరంతా తిరిగారని. డబ్బు యావలో పడి నీ అందం గుర్తించలేదు. కోహినూర్ వజ్రాన్ని కళ్ళ ముందు పెట్టుకున్నా, ఎంత టైం వేస్ట్ చేశానా అని బాధపడ్డాను. నేను తాళి కట్టిన అందం ఇంకొకరి సొంతం, మోసపోయానని అర్థమైంది. ఇదిగో ఇలా తిరిగి వచ్చేశాను.
ప్రపంచం మొత్తం తిరిగి నువ్వు నేర్చుకున్న సంస్కారం ఇదేనా? నా సంస్కారాన్ని మార్చుకుందామనే నీ దగ్గరకు వచ్చాను. అంటే మా ఆఫీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది నీకోసమే. అనుది ఫ్రెండ్షిప్ నీకోసమే. షేర్స్ గిఫ్ట్ నీకోసమే. నాకు పెళ్ళైంది తల్లిని, ఒక ఇంటికి కోడల్ని నేను. నా దగ్గర ఏముంది బావా? ఒకవేళ నో అన్నవనుకో, నేనే నీ ఇంటికొచ్చి నా భార్య పల్లవిని నాకిచ్చేయని అనుదీప్ని అడుగుతాను. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.